రైతుల పోరాటానికి ఫలితం దక్కింది. మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తూ కామారెడ్డి జగిత్యాల మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానించాయి. పాత ముసాయిదా డ్రాఫ్ట్ను రద్దు చేస్తున్నట్లుగా పాలక వర్గాలు నిర్ణయాలు తీసుకున్నాయి. మరొకవైపు కామారెడ్డి మాస్టర్ ప్లాన్ను రద్దు చేస్తున్నట్లుగా మున్సిపల్ శాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్ ప్రకటించారు. రెండు నెలల నుంచి కామారెడ్డి జిల్లా రైతులు చేపట్టిన పోరాటం ఫలించింది. కామారెడ్డి స్ఫూర్తిగా ఆందోళన బాట పట్టిన జగిత్యాల రైతుల కల సైతం సాకారమైంది. కామారెడ్డి జగిత్యాల మాస్టర్ ప్లాన్ను రద్దు చేస్తున్నట్లుగా పాలక వర్గాలు తీర్మానాలు చేశాయి. మాస్టర్ ప్లాన్లను రద్దు చేయాలంటూ కొంతకాలంగా రైతులు ఆందోళన చేశారు. ధర్నాలు, నిరసనలు, రాస్తారోకాలు చేపట్టారు. దీంతో జగిత్యాల, కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ వెనక్కి తగ్గాయి. మాస్టర్ ప్లాన్ను రద్దు చేస్తూ తీర్మానాన్ని ఆమోదించాయి. కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వ భూములున్నప్పటికీ రైతుల భూములను లాక్కోవాలని చూడటం తగదని పలువురు రైతులు అభిప్రాయం వ్యక్తం చేశారు. మాస్టర్ ప్లాన్ రద్దుపై భూ బాధిత రైతులు హర్షం వ్యక్తం చేశారు. తాతలు, తండ్రుల నుంచి వారసత్వంగా వస్తున్న సాగు భూముల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనే నిర్ణయం తగదన్నారు. కౌన్సిల్లో పాలక వర్గం చేసిన తీర్మానాన్ని రైతులు ముందుంచాలని డిమాండ్ చేశారు. అది రాతపూర్వకంగా ఒక పేపర్ కూడా రిలీజ్ చేయాలి. ఈ ముసాయిదా ప్లాన్ను రైతులను ఆశ్రయించే ప్లాన్ రూపొందించాలి. ఈ రైతుల మీద కేసులు కూడా ఎత్తివేయాలి. ప్రభుత్వం ఇది రాముల కుటుంబాన్ని కూడా గవర్నమెంట్ ఆదుకోవాలి. ఎమ్మెల్యే ఎక్స్టికేషన్ ఇవ్వాలని కోరుతున్నాం. తల్లి తండ్రికి నలుగురు కొడుకులు ఉంటే మనిషికింత భూమి ఇచ్చి అందులో కొడుకులకు ఇవ్వకుండా తండ్రి కొంత ఉంచుకుంటాడు ఆధారం. అటువంటి భూమి మీరు ఈ మాస్టర్ ప్లాన్ మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా చేసినట్టు చట్ట విరుద్ధం. మీరు చేసేది కాదు పద్ధతి. మా ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు చేయొద్దు, తప్పు ఇది. అటు జగిత్యాల మాస్టర్ ప్లాన్ ను రద్దు చేస్తూ మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానించింది. జగిత్యాల మాస్టర్ ప్లాన్ లో పరిసర గ్రామాలను పట్టణంలోని మాస్టర్ ప్లాన్ లో అనుసంధానం చేయకుండా మళ్లీ మాస్టర్ ప్లాన్ కొరకు కమిటీ వేయాలని కోరుతూ తీర్మానం చేశారు. ఆ తీర్మానాన్ని ప్రభుత్వానికి పంపారు. డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ పై రైతుల నుంచి అభ్యంతరాలు వచ్చిన దృష్ట్యా మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ ను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మొత్తానికి రైతుల ఆందోళనలతో కామారెడ్డి జగిత్యాల పాలక వర్గాలు దిగొచ్చాయి.